హాయ్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీరెడ్డి. మ్యాచ్ నెంబర్ 11, ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ చాలా చెత్తగా పర్ఫార్మెన్స్ చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఈసారి ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతుంది? మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఫస్ట్ మ్యాచ్లో మంచి విక్టరీ సాధించింది, సెకండ్ మ్యాచ్లో మాత్రం చేతులారా రాజస్థాన్ మీద ఓడిపోయింది. మరి రెండు టీమ్స్కి విక్టరీ కంపల్సరీ కావాలి. మరి రెండు టీమ్స్లో ఏ టీం గెలవబోతుంది అని పూర్తి అనాలిసిస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ముంబైలో జరగబోతుంది. ముంబైలో మనకు అందరు తెలిసిందే, ఏ టీం ఎలా పర్ఫార్మెన్స్ చేసినా పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది తప్ప టాస్ మీద మ్యాచ్ అయితే అసలు డిపెండ్ కాదు. అండ్ బ్యాటింగ్ బౌలింగ్ ఎవరికి స్ట్రాంగ్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతుంది, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంటి, బౌలింగ్ స్ట్రెంత్ ఏంటి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూస్తే ఓపెనర్స్గా పృథ్వీ షా మరియు శిఖర్ ధవన్. పృథ్వీ షా, శిఖర్ ధవన్ చెన్నై సూపర్ కింగ్స్ మీద చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు, కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పుకోవాలి. కానీ శిఖర్ ధవన్, పృథ్వీ షాని ఎప్పుడు మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వీళ్ళిద్దరు ఢిల్లీకి అదే పర్ఫార్మెన్స్ చేసే స్టామినా వాళ్ళ దగ్గర ఉంది. అండ్ ఓపెనింగ్ పరంగా వీళ్ళిద్దరు ఫస్ట్ 6 ఓవర్స్ కనుక కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేయగలిగితే టీమ్కి చాలా బెనిఫిట్. అండ్ అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే వీళ్ళు కనుక 50 పార్ట్నర్షిప్ తీసుకొస్తే మిడిల్ ఆర్డర్ మొత్తం రచ్చ రంబోల అని చెప్పుకోవాలి. ఇక వన్ డౌన్లో వచ్చే బ్యాట్స్మెన్ అజింక్య రహానే కూడా బ్యాటింగ్ పరంగా కొంచెం సెటిల్గా లేడు, కానీ అజింక్య రహానే షార్ట్ టైమింగ్ అని పర్ఫెక్షన్గా చాలా కరెక్ట్గా ఉన్నాడు. అండ్ అజింక్య రహానే కూడా కొంచెం బ్యాటింగ్ పరంగా కొంచెం సెటిల్గా ఆడగలిగితే టీమ్కి చాలా బెనిఫిట్. ఇక తర్వాత రిషబ్ పంత్ ఫ్యాన్స్, మీ అందరికీ ఒక క్వశ్చన్, పంజాబ్ కింగ్స్ మీద రిషబ్ పంత్ ఎన్ని రన్స్ చేయబోతున్నాడు? మళ్ళీ 50 కొడతాడా, లేకుంటే ఇంకా 70-80 రన్స్ మధ్యలో చేయగలుగుతాడా? మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ మొత్తం ఫెయిల్ అయినప్పటికీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి అద్భుతమైన స్కోర్ అయితే ఇవ్వగలిగాడు. ఇక తర్వాత మార్కస్ స్టోయినిస్. స్టోయినిస్ కూడా కొంచెం సెటిల్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు, అంటే కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు, స్లో బాల్స్ని సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అండ్ బౌలింగ్ పరంగా కూడా స్టోయినిస్ కొంచెం లో అయ్యాడు, కానీ స్టోయినిస్ కొంచెం ప్రాక్టీస్ సెషన్స్లో మనం చూస్తున్నాము చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో మ్యాక్సిమం పంజాబ్ కింగ్స్ మీద స్టోయినిస్ ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఇక తర్వాత లలిత్ యాదవ్, రిషబ్ పంత్, వీళ్ళిద్దరు అయితే ఢిల్లీకి ఆనుమత్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక టీం చెత్తగా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎవరైతే దానిలో బాగా ఆడగలుగుతారో వాళ్ళే ద బెస్ట్ ప్లేయర్స్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. అందులో రిషబ్ పంత్, లలిత్ యాదవ్ వీళ్ళిద్దరు అయితే ఢిల్లీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకురాగలిగారు. అండ్ లలిత్ యాదవ్ కూడా ఒక మంచి ఆల్రౌండరే, కానీ ఆ మ్యాచ్లో ఎందుకో ఇతనికి బౌలింగ్ రాలేదు. ఇక తర్వాత టామ్ కురాన్ బౌలింగ్ పరంగా చాలా ఫిట్గా ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ పరంగా కూడా ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూడొచ్చు 21 రన్స్ చేశాడు బ్యాటింగ్ పరంగా. అండ్ బౌలింగ్ పరంగా కూడా బాగా బౌలింగ్ చేశాడని లాస్ట్ ఓవర్లో అసలు కంట్రోల్ లేకుండా పోయింది. యార్కర్స్ వేయాల్సిన టైంలో లూజ్ బాల్స్ వేయడం, ఫుల్ టాసెస్ వేయడం, ఒక బ్యాట్స్మెన్కి ఇంకా అడ్వాంటేజ్ ఇచ్చే బౌలింగ్ అయితే తను చేయగలిగాడు. సో అలాంటి తప్పులు చేయకుండా కొంచెం కంట్రోల్గా బౌలింగ్ చేయగలిగితే వీళ్ళు ఈజీగా పంజాబ్ మీద అయితే గెలవగలరు. ఇక తర్వాత క్రిస్ వోక్స్, ఈ ఐపీఎల్లో ద బెస్ట్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని టీమ్స్లో మనం చూస్తున్నాం పర్ఫార్మెన్స్ వైజ్ అందరు బాగానే ఉన్నారు, కానీ కొంతమంది ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అందులో ద బెస్ట్ అంటే క్రిస్ వోక్స్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ఢిల్లీకి ద బెస్ట్ క్రిస్ వోక్స్. ఓపెనింగ్ పరంగా ఫేస్ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు, అండ్ బ్యాటింగ్ కూడా బాగా ఆడగలుగుతున్నాడు. సో క్రిస్ వోక్స్ ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్. ఇక తర్వాత అశ్విన్ కూడా అంటే కొంచెం సెటిల్గా పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్లో అశ్విన్కి ఒక ఓవర్ ఇవ్వకుండా రిషబ్ పంత్ పెద్ద తప్పు చేశాడు, ఆ ఓవర్తోనే మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. సో అశ్విన్ని ఎక్స్పెక్టేషన్ తగ్గేట్టు పర్ఫార్మెన్స్ చేయించుకుంటే ఢిల్లీకి చాలా మంచిది. ఇక తర్వాత రబడా బౌలింగ్ వేస్ చాలా స్ట్రెంగ్త్, అండ్ ఎక్కువగా ప్రెషర్ హ్యాండిల్ చేయగలుగుతాడు, బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. రబడా ఉంటే ఢిల్లీ బౌలింగ్కి అసలు భయమే ఉండదు, ఎందుకంటే ఎటువంటి బౌలర్ అయినా కంట్రోల్గా బౌలింగ్ చేపించే టిప్స్ ఇతను ఇవ్వగలుగుతాడు. ఇక తర్వాత ఆవేశ్ ఖాన్ ఈ ఇయర్ ఢిల్లీకి చాలా మంచి ఫేస్ బౌలింగ్ వేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూడొచ్చు 32 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీశాడు. ఒక సైడ్ రబడేమో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీశారు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ ఫేస్ బౌలింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది. టామ్ కురాన్ కూడా కొంచెం సెటిల్గా బౌలింగ్ చేయగలిగితే మొత్తం ఢిల్లీ బౌలింగ్ అనేది ఒక ఆర్డర్లో రాబోతుంది. సో ఆవేశ్ ఖాన్ బౌలింగ్ కూడా ఢిల్లీకి బాగా కలిసి వస్తుంది. అండ్ మొత్తంగా ఢిల్లీ బౌలింగ్లో 5 మంది ఫాస్ట్ బౌలర్స్, 2 స్పిన్నర్స్ ఉన్నారు. మ్యాచ్ పరంగా ఢిల్లీ మాత్రం ఖచ్చితంగా విక్టరీ సాధించడానికి ట్రై చేస్తుంది. అండ్ మ్యాచ్ జరిగేది ముంబైలో కాబట్టి టీం పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంటే వాళ్ళే గెలుస్తారు. సో ఢిల్లీ ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూస్తే పృథ్వీ షా, శిఖర్ ధవన్, అజింక్య రహానే, రిషబ్ పంత్, స్టోయినిస్, లలిత్ యాదవ్, టామ్ కురాన్, క్రిస్ వోక్స్, అశ్విన్, రబడా, ఆవేశ్ ఖాన్. సో ప్లేయర్స్ అందరూ చాలా కరెక్ట్గా ఉన్నారు, టీం కూడా చాలా మంచిగా ఉంది. అండ్ బ్యాటింగ్ పరంగా పృథ్వీ షా, శిఖర్ ధవన్, అజింక్య రహానే, స్టోయినిస్, ఈ 4 ప్లేయర్స్ కొంచెం సెటిల్గా పర్ఫార్మెన్స్ చేస్తే ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్. ఒకవేళ ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా యావరేజ్గా 170 రన్స్ అయితే ఈజీగా చేయగలదు. మరి పంజాబ్ కింగ్ సెకండ్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది, మన తలైవ దెబ్బకి ఒకటేసారి 100కే స్కోర్ మొత్తం పడిపోయింది. మరి ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇస్తారా లేదా, అండ్ టీంలు ఏమన్నా చేంజెస్ చేసుకొని వస్తున్నారా, అన్నీ ఒకసారి ఇప్పుడు చూద్దాం.
ఇక పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ కనుక మనం చూస్తే ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్ మరియు మయాంక్ అగర్వాల్. మయాంక్ అగర్వాల్ ఈ ఐపీఎల్ ఎందుకో స్టాండర్డ్ ఓపెనింగ్ ఇవ్వలేకపోతున్నాడు. కొంచెం వచ్చి రాగానే ఫస్ట్ ఓవర్స్ లోనే ఫంక్ అవుతున్నాడు. ఒక ఓపెనర్ గా కాన్సన్ట్రేషన్ తో బ్యాటింగ్ చేసి అట్లీస్ట్ 2-3 ఓవర్స్ వరకు కొంచెం సెటిల్ గా ఆడగలిగితే టీమ్ కి చాలా బెనిఫిట్. మరోపక్క కేఎల్ రాహుల్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో 90 రన్స్ చేశాడు, సెకండ్ మ్యాచ్ లో కూడా త్వరగా రన్అట్ అయిపోయాడు, లేకుంటే ఆ మ్యాచ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. సో మ్యాచ్ పరంగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ పరంగానే పంజాబ్ రిజల్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇక తర్వాత వన్ డౌన్ లో వచ్చేది క్రిస్ గేల్. క్రిస్ గేల్ ద యూనివర్సల్ బాస్. సో మీ అందరికీ ఒక క్వశ్చన్, ఢిల్లీ క్యాపిటల్స్ మీద క్రిస్ గేల్ ఎన్ని రన్స్ చేయగలుగుతాడని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. బాస్ సెంచరీ కొడతాడా, 50 కొడతాడా, ఒకవేళ సిక్స్లు కొడితే ఎన్ని సిక్స్లు కొడతారు, మీ ఎక్స్పెక్టేషన్స్ బాస్ మీద ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ క్రిస్ గేల్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాడైతే నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత దీపక్ హుడా. దీపక్ హుడా ఫస్ట్ మ్యాచ్లో చెలరేగి ఆడిపోయాడు, కానీ సెకండ్ మ్యాచ్లో ధోని ముందర కొంచెం, అంటే ధోని ఇచ్చే ఫేస్ బౌలింగ్ ముందర దీపక్ హుడా టాక్టిక్స్ వర్కౌట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద అయినా దీపక్ హుడా ఈజ్ బ్యాక్ అని ఇన్నింగ్స్ పడితే ఇంకా బాగుంటుంది. ఇక తర్వాత నికోలస్ పురాన్. నికోలస్ పురాన్ ఇంతవరకు ఐపీఎల్ అయితే అకౌంట్ ఓపెన్ చేయలేకపోతున్నాడు. సో నికోలస్ పురాన్ ఎప్పుడు ఓపెన్ అవుతాడో కానీ డేంజరస్ హిట్టర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే బిగ్ బ్యాష్ లో బాగా ఆడాడు, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు కాబట్టి నికోలస్ పురాన్ వల్ల పంజాబ్ కి చాలా అడ్వాంటేజ్. ఇక తర్వాత షారుఖ్ ఖాన్. ఈ ఐపీఎల్ లో ఢిల్లీ ద బెస్ట్ ప్రైస్ ఇచ్చి కొనుక్కున్న ప్లేయర్ షారుఖ్ ఖాన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే టీమ్ అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చేసింది, కానీ షారుఖ్ ఖాన్ మాత్రం 47 రన్స్ చేసి లాస్ట్ వరకు ఒక స్కోర్ అయితే ఇవ్వగలిగాడు. సో షారుఖ్ ఖాన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తప్పలేదు, షారుఖ్ ఖాన్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ద బెస్ట్ అని చెప్పుకున్నాడు. ఇక తర్వాత జే రిచర్డ్సన్. జే రిచర్డ్సన్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా రెండు విధాలుగా పంజాబ్ కింగ్స్ కి అడ్వాంటేజే. సో బౌలింగ్ పరంగా ఫేస్ బౌలింగ్ బాగా వేస్తాడు, ఎక్కువగా అంటే అటాకింగ్ బాల్స్ వేయగలుగుతున్నాడు. సో జే రిచర్డ్సన్ బౌలింగ్ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ బ్యాటింగ్ పరంగా కూడా డెత్ ఓవర్స్ లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూడొచ్చు 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇవ్వగలిగాడు. ఇక తర్వాత మురుగన్ అశ్విన్. మురుగన్ అశ్విన్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడని మనకు అనిపించింది, కానీ కొంచెం అంత వన్ డే బ్యాటింగ్ అయితే చేయగలుగుతాడు, కానీ బౌలింగ్ పరంగా అయితే కొంచెం సెటిల్గా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. సో బౌలింగ్ పరంగా మురుగన్ అశ్విన్ కొంచెం కంట్రోల్గా బౌలింగ్ చేయాలి, ఎందుకంటే ఢిల్లీలో చాలా కాన్ఫిడెంట్గా ఆడే బ్యాట్స్మెన్స్ ఉన్నారు, లైక్ రిషబ్ పంత్, రహానే, పృథ్వీ షా, ఇలాంటి ప్లేయర్స్ అందరినీ కట్టడి చేయాలంటే మురుగన్ అశ్విన్ లాంటి ప్లేయర్ చాలా టాక్టిక్స్తో మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేయాలి. ఇక తర్వాత మహమ్మద్ షమీ. మహమ్మద్ షమీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అబ్బా, అసలు ఈ మధ్య బ్యాటింగ్లో కూడా ఫంక్ అవ్వకుండా హిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇవ్వగలిగాడు, అండ్ బ్యాటింగ్ పరంగా కూడా కొంచెం హిట్టింగ్ బాగా చేయగలిగాడు. సో మహమ్మద్ షమీ వల్ల పంజాబ్ కింగ్స్కి ఇంకా అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ అయితే లేదు. ఇక తర్వాత రిలే మర్రిత్. రిలే మర్రిత్ బ్యాట్స్మెన్ అయితే కాదు, ఓన్లీ బౌలర్. ఒక బౌలర్కి ఇంత అమౌంట్ ఇచ్చి ఎందుకు కొనుక్కుందో ప్రీతి జింటాకే తెలియట్లేదు, ఎందుకంటే ఇతను బౌలింగ్ రిజల్ట్ అనేది అటు ఇటుగా ఉంది. సో కన్సిస్టెన్సీగా ఇండియన్ పిచ్చర్స్ని రీడ్ చేసి బాగా బౌలింగ్ చేయగలిగితే అడ్వాంటేజ్, లేదంటే మాత్రం పంజాబ్ కింగ్స్కి రిలే మర్రిత్ ఒక నెగిటివ్ మార్గానే కనిపిస్తాడు. ఇక చివరిగా వచ్చే బౌలర్ అర్షద్దీప్ సింగ్. సో ఇతను కూడా ఒక బౌలరే, బ్యాట్స్మెన్ అయితే కాదు, కానీ బౌలింగ్ పరంగా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ దిగలిగాడు, అది కూడా ఓపెనర్ వికెట్ దిగలిగాడు. అంటే ఇతను ఫేస్ బౌలింగ్ ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది, ఎక్కువగా అంటే స్లో బాల్స్ వేయడం ఇతనికి చాలా అడ్వాంటేజ్, అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ అతనికి బాగా కలిసి వస్తుంది. సో మొత్తంగా పంజాబ్ కింగ్స్ 11 మనం ఒకసారి చూస్తే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పురాన్, షారుఖ్ ఖాన్, జే రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, షమీ, రిలే మర్రిత్, అర్షద్దీప్ సింగ్. సో ప్లేయర్స్ అందరు చాలా కన్సిస్టెన్సీగా ఉన్నారు, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ లాస్ట్ మ్యాచ్లో చిత్తగా ఉంది, కానీ కొంచెం యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మొత్తంగా పంజాబ్ టీంలో 4 ఫాస్ట్ బౌలర్స్, 1 స్పిన్నర్ మాత్రమే ఉన్నాడు. అండ్ మ్యాచ్ వైజ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఢిల్లీకి పంజాబ్కి హెడ్ టు హెడ్ జరిగితే మొత్తం 26 మ్యాచ్లు జరిగాయి. అందులో ఢిల్లీ టీం 11 గెలిచింది, పంజాబ్ మాత్రం 15 మ్యాచెస్ గెలిచింది. సో మ్యాక్సిమం ముంబైలో మ్యాచ్, అండ్ బ్యాటింగ్ ఎవరు బాగా చేస్తే వాళ్ళకే అడ్వాంటేజ్, అండ్ బౌలింగ్ పరంగా కూడా కొంచెం బాగా ఉండాలి. సో రెండు టీమ్స్కి విక్టరీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తాయి. సో మ్యాక్సిమం విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీకి ఉన్నాయని నేను చెప్తున్నాను. అండ్ మీరు కూడా ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో ఐపీఎల్ 2020 ఉన్న అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకుంటున్నా, నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, మీరు అందరూ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 విన్ ప్రిడిక్షన్, డ్రీమ్ 11, లేకుంటే క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఆదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.